లైవ్ షోకి తిరిగి స్వాగతం. జీవన్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి మొత్తం ఈవీఎంల మీద పడుతున్నారు దయాకర్ రావు గారు, నిన్న శ్రావణ్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ వాళ్ళంతా, ఏంటి ఈవీఎం నిజంగానే ట్యాంపరింగ్ చేశారా లేకపోతే ఐటీ మంత్రి కాబట్టి ఏమైనా టెక్నాలజీ ఏమైనా తెలుసుకున్నాడు ఈయన? కొమ్మినేని గారు చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ నిర్ణయం చేశారు. దాని తర్వాత కూడా అనేక అస్త్రాలు వదిలేరు మా మీద. ఎన్నికల కంటే ముందు ఆహా మీరు బాగా ఓటింగ్లు పెడతా ఉన్నారు, మీరు చేయని పథకాలు మేం చేసిన పథకాలు మీరు ఇనాగ్రేషన్ చేసుకుంటారని చెప్పారు. సరే మేము చేసింది మేము చెప్పినాం, మా విష్ణుగారు కేంద్రంలో చేసింది వారు చెప్పినారు, మా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చెప్పింది వారు చెప్పినారు, మేమంతా ప్రచారం చేసుకున్నాం, ప్రచార ఆర్భాటాలు అంత అయిపోయింది. ఇలా ప్రజల్ని ఎవరు నమ్మి ఓట్లు వేశారండి? చాలా స్పష్టంగా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ చివరి అస్త్రంగా మిషన్లలో ఉన్నది, మిషన్లలో ప్రాబ్లం చేసిర్రు, మిషన్లలో షెడ్డింగ్ వేసినది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మేమేమంటున్నాం, ప్రతిపక్ష పార్టీల దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి, వాళ్ళు ఆగమాగమై పరేషన్ అయిపోయి ఏం మాట్లాడాలో అంతు చూద్దు. ఇప్పుడు కూడా ఇంకా ప్రజల మీద మా పార్టీ మీద మాట్లాడితే ప్రజలు చూడరు కదా, వీక్షిస్తూ ఉంటారు కదా, కోపేద్రికలు అవుతారు కదా. అట్లా కాకుండా ఇప్పుడు వైపు డైవర్ట్ చేసి ప్రజల వైపు కాకుండా ఆ మిషన్లలో సెట్టింగ్ చేసారని మాట్లాడుతుంటారు తప్ప మేమేమంటాం, పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద గత జనరల్ ఎలక్షన్లో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ తూచా తప్పకుండా అమలులోకి తీసుకొచ్చిన తర్వాత 18 నెలల తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు మాట్లాడితే మా మేనిఫెస్టోలో మేము పెట్టిన అంశాలను నమ్ముతూ ప్రజలంతా మా వైపు ఉన్నారు. ఇలా చాలా స్పష్టంగా ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్ జిహెచ్ఎంసీ చరిత్రలో మీరు చూసారు కదా కొమ్మినేని గారు, ఎప్పుడైనా ఇంత చరిత్ర సృష్టించారు? అందుకని వాళ్ళందరూ డౌట్ వస్తున్నట్టుంది కాంగ్రెస్ ప్రతి విషయం అంతా అండి. కొమ్మినేని గారు గౌరవ ముఖ్యమంత్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కేసీఆర్ గారి యొక్క ప్రత్యేకత అని చెప్తాను, చాలా సార్లు చెప్తాం, ఇప్పటికి 100 సార్లు చెప్పినాం. మాట్లాడడం మా కారు స్పీడు మొన్నగాక మొన్న మెదక్లో 500 ఉండే, నిన్న వరంగల్ లో 1005 సార్, ఇప్పుడు 1500 స్పీడ్ అవుతుందంటే మా వీళ్ళు ఏమన్నారు అంబాయిడర్ అంత స్పీడ్ ఉరకదు. చూశారు కదా వీళ్ళు ఎంత వేగంతో ప్రయాణించి 99 సీట్లు కైవసం చేశారు. కేశవ్ గారు నిజామాబాద్ నుంచి మీ జిల్లా నుంచి ఒక ఆయన లైన్ ఉన్నారు. కేశవ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, నమస్తే. డౌట్ ఉందా? నిజామాబాద్ లో పనిచేస్తున్నాను సార్. మాట్లాడండి. ఈ ప్రతిపక్షాలకైనా గతంలో కూడా వీళ్ళందరూ చేసినాయి సార్, ఈవీఎంలపై అంత అభియోగం ఉండవలసిన అవసరం లేదు. మెజార్టీ కూడా చాలా వరకు మీకు తెలిసిందే, ఇంతవరకు ఎన్టీవీ చేసిన ఏ సర్వే ఈ రోజు వరకు తప్పు కాలేదు. ఎన్టీవీలో కూడా 75 నుంచి 85 వరకు ఇస్తానన్నారు. మెజార్టీలో కొద్దిగా తేడా ఉండవచ్చు కానీ ప్రతిపక్షాలకు గల్లంతు చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు ఈ బీజేపీ అయినా ఈ పార్టీలు కేవలం ప్రతిపక్షానికి సరిపోతాయని ఈ ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా వాళ్ళు మార్చకపోతే మంచిది కాదు. కేసీఆర్ గారు కేటీఆర్ కవిత నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ వాళ్ళు అనుకుంటున్నారు. జీవన్ రెడ్డి గారు లేదా? జీవన్ రెడ్డి గారు మీ జిల్లా ఎమ్మెల్యే మర్చిపోతున్నారు బ్రదర్. మేము ఇంటింటికి నీటి తీసుకురాకపోతే మమ్మల్ని ఓడించమన్నారు కదా, ఇది ఒక్కటి సరిపోతుంది కదా, ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక సామాన్య ప్రజల నుంచి వస్తున్న స్పందన. తెలంగాణ టీడీపీ అధికార బృందం దుర్గా ప్రసాద్ గారు లైన్ ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం శ్రీనివాసరావు గారు, బాగున్నానండి. చెప్పండి, నిజంగానే మీరు కూడా నమ్ముతున్నారా మీ దయాకర్ రావు గారు అట్లా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు ఈవీఎంలో అవకతవకలు జరిగినట్లుగా? శ్రీనివాసరావు గారు, ఆడ జీవన్ రెడ్డి గారు మా మిత్రులు ఉన్నారు. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. 142వ డివిజన్ అడ్డగుడ్డ ప్రాంతంలో 24వ పోలింగ్ బూత్ లో 556 ఓట్లు పోల్ అయితే టిఆర్ఎస్ పార్టీకి 992 వచ్చినాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పాలి వారు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ఉత్తగానే మాట్లాడలేదండి. కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల వాళ్ళు ఓట్లు వేస్తే, ఇండిపెండెంట్ నిలబడ్డ క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు వేస్తే అవి కూడా జీరో చూపించినాయి. ఎందుకు అనుమానం వస్తుందంటే మీరు కొత్తగా ఈవీఎంలలో ఫ్యామిలీల ఓట్లు కూడా కనబడుతున్నాయండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఓట్లు ఇన్నేస్తే ఇన్ని రాలేవని చెప్పి కనబడుతున్నారా? దుర్గా ప్రసాద్ గారు, మన ఇంట్లో మన భార్యలే, మన పార్టీ విధి విధానం నచ్చకపోతే మన భార్యనే పక్క పార్టీకి ఓటేస్తుంది. ఏడు సర్వే రిపోర్ట్లు మా వైపు వచ్చినాయి, ఏమైనా సర్వేలన్నీ మేము ఓడిపోతామని చెప్తే మేము తెలిసామాన్ని మాకు 30 సీట్లు వస్తాయి. ఒక నిమిషం, దుర్గా ప్రసాద్ గారు మీరు చెప్పేది కరెక్ట్ అయితే అప్పుడు పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పు ఉండాలి కదా అక్కడ కౌంటింగ్ సెంటర్ లో. చెప్పారు ఆఫీసర్స్ ఇగ్నోర్ చేశారు. నేను ఒక ఎవిడెన్స్ రిటర్న్ గా ఉందా? రిటర్న్ గా ఉందా? డెఫినెట్ గా రేపు కోర్టుకు కూడా పోతున్నాం మేము. చూడండి కొమ్మినేని గారు, 142వ డివిజన్ లో 24వ పోలింగ్ స్టేషన్ లో
అసలుకి గ్రేట్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం చాలా తక్కువ జరిగింది, 42%. అంటే నేను అనుకోవడం ఆఖరి గ్రేట్ హైదరాబాద్ ప్రజలు ఆ ఎన్నికలను బహిష్కరించినారు, మీ పార్టీని బహిష్కరించినారనే. నేను అదేమంటే తక్కువ జరిగింది, బట్ సమ్ రీజన్ మీరు గెలిచారు. 100 అన్నారు, బహుశా 100 దగ్గర సమస్య వచ్చింది. సింగిల్ డిజిట్ సమ్ రీజన్ గెలిచారంటే ఎట్లా సార్? సింగిల్ డిజిట్ లో ఒకటే ఏకైకం. అరే నో ప్రాబ్లం, 1-4-3 మీ అంత మోసం చేసే శక్తి మాకు లేదు బ్రదర్. చరిత్ర చరిత్ర బీజేపీ కంటే బ్రదర్ ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా డెమోక్రటిక్ గా పనిచేసే వాళ్ళు, 10-20,000 పహెన్ స్పీడ్ తో పోయే వాళ్ళు, కారుకు బ్రేకులు లేవు, యాక్సిలరేటర్ లేదు, వెళ్ళిపోతుంది. అడిగేది ఏమంటే, ఇప్పుడు పాపం బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యం మీద ఆరోపణ చేశాయి. రాజశేఖర్ సర్వే రిపోర్ట్లు తెప్పి ఎన్టీవీలో ఏం చెప్పారు సార్? 90 గెలిచారులే, మీరు బాగా జాగ్రత్తగా పనిచేయండి. సంక్షిప్తంగా ఈవీఎంలు సంబంధించినటువంటి విషయంలో గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి. అయితే ఒక్కటి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను, ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఒక విషయం చెప్పింది, మేము ఈసారి నెక్స్ట్ ఈవీఎంకి సంబంధించి స్లిప్పులు ఇస్తామని చెప్పి నోట్ ఓట్ అనేటువంటిది పెట్టలేదు. మరి హైదరాబాద్ లాంటి చైతన్యవంతంలో ఉన్నటువంటి ఒక నగరంలో ఒకటి ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చుకోవాలి. నేను టీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు నోటా అనేటువంటి పెట్టలేదు, ఒకటి. రెండోది ఎందుకు ఈ ప్రింటింగ్ ఏదైతే స్లిప్ ఇవ్వలేదు అనేటువంటిది. మూడో అంశం ఏంటంటే, ఇది ఇంకా 24 నెలలు అవి ఈవీఎంలు భద్రపరిచి ఉంటాయి, ఎవరికైనా అనుమానాలంటే ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే ఒకటే ఒకటి, ఎన్నికల కమిషన్ కూడా ప్రతి ఎన్నికలకు కూడా అప్గ్రేడేషన్ ఉండాలా, అప్డేషన్ ఉండాలా అని ఎక్కడ చేసినటువంటిది పరిస్థితి. అనుమానాలు అయితే ఉన్నాయి, తీర్చాల్సిన అయితే చివరగా పార్టీ చెప్పేది ఏంటంటే, ఇంకైనా సరే మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఇంకా రాజకీయాలు మానేసి జాగ్రత్తగా కొంచెం అభివృద్ధి మీద దృష్టి పెట్టి. ట్యాంపరింగ్ మీద రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆ టైంలో ఏమిటంటే, ఇటు ప్రభుత్వం తరపు నుంచి సైంటిఫిక్ అప్రోచ్ ఇదైంది, బీహెచ్ఎల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చేసాయి. తర్వాత ఐటీ యంగ్స్టర్స్ మంచి జీనియస్ పీపుల్ యంగ్స్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా దీని మీద స్టడీ చేశారు. అటువంటి అవకాశమే లేదు, ఈవీఎంలు అనేటువంటి చాలా మంచివే అని చెప్పాను ఆ టైంలో సర్టిఫై చేశారు. ఇలాంటివన్నీ ఏదన్నా ఉంటే విష్ణు గారు మీరు చెప్పినట్టుగానే దాదాపు ఒక ఉంటాయి 22-24 మంత్స్ అంటే నియర్లీ 2 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా అది చేస్తే మళ్ళీ రీచ్ అయిపోయింది. చివరిగా ప్రజలు ఇంత వన్ సైడ్ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సింగిల్ డిజిట్ సార్, సింగిల్ డిజిట్ ఆరోపణ చేశారు. విజయబాబు గారు, జీవన్ రెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.